ఢిల్లీ లిక్కర్ కేసును టీవీ సీరియల్ మాదిరిగా సాగదీస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆ కేసులో తాను బాధితురాలేనని చెప్పారు. హైదరాబాద్ లో మీడియాతో ఆమె మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ఎదుర్కొంటానన్నారు. రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయిందని, ఆదర్శ స్కామ్ లో ప్రమేయం ఉన్న అశోక్ చవాన్ కు రాజ్యసభ సీటు ఇచ్చారని బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. ఆయన్ను సీఎం అభ్యర్థిగాను ప్రకటిస్తారేమోనని కవిత వ్యాఖ్యానించారు. కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తరతరాలు మన ఆడబిడ్డలకు నష్టం జరిగేటటువంటి చర్యలు చేపట్టినారు కాబట్టి దానికి నిరసన వ్యక్తం చేస్తూ ఆడబిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో వచ్చేటటువంటి అవకాశాల్లో జరిగేటటువంటి నష్టాన్ని వివరించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో భారత్ జాగృతి తరఫున రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కోసం మేము పర్మిషన్కి అప్లై చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఇంతవరకు అయితే మాకు పర్మిషన్ రాలేదు. పర్మిషన్ వస్తే ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు అందరికీ కూడా మరి ఎటువంటి నష్టం జరుగుతుంది GO3 వల్ల, దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏముందనేటటువంటి అంశాన్ని వివరించి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో మేమున్నాం. మరి GO3 అనేటటువంటిది మహిళలకు వచ్చేటటువంటి 33% ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వ ఉద్యోగాల్లో దెబ్బతీసేటటువంటి అంశం. దాని గురించి అడిగినప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కోర్టులు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటామని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు మీ ఓటుకునే నోటు కేసు కూడా మరి కోర్టులు ఎట్లా చెప్తే అట్లా ఒప్పుకొని మీరు వదిలేస్తారా? ఆడబిడ్డల విషయంలో ఇంత అన్యాయం ఎందుకు? ఓటుకు నోటు కేసులో మీరు బోలెడంత మంది లాయర్లను పెట్టుకొని, ఇప్పుడైతే అదే లాయర్లను ప్రభుత్వంలో ప్లీడర్లుగా చేసుకొని ప్రభుత్వం ధనంతోనే మీ సొంత కేసులు మీరు కొట్లాడుతూ ఉన్నారే. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.